లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. టుడేస్ అవర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ 10th క్లాస్ refraction of light at curved surface unit, the third class important topic is behavior of light rays on lenses, behavior of light rays on different lenses. Thank you. In today's class, we learn about how the light rays, how the incident rays are behave when it is fall on a convex lens and concave lenses in different conditions, different situations. There are four situations are there. In these four situations, the light rays are incidenting on convex lenses. In these four situations, the incident rays are strikes the convex lenses. Then how that refracted rays are behaves, let's see in today's class. Before you learn about this, we have to know some basic things. కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి. అవేంటంటే, రేడయాగ్రమ్స్ గీసేటప్పుడు వెన్ వీ డ్రా రేడయాగ్రమ్స్, ద కాన్వెక్స్ లెన్స్, దిస్ బయో కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ డ్రాన్ యాజ్ దిస్ టైప్, ఏ పర్పెండిక్యులర్ లైన్ అండ్ యారో మార్క్స్ అవుట్ సైడ్ యారో మార్క్స్ ఇలా ఉన్నట్లయితేనేమో ఇది కాన్వెక్స్ లెన్స్ అని అర్థం. సో ఈ కాన్వేవ్ లెన్స్ రేడయాగ్రమ్స్ గీసేటప్పుడు ఇలా కాన్వేవ్ లెన్సెస్ గీస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసి కాన్వేవ్ లెన్స్ అయితేనేమో ఈ యారో బాక్స్ లోపలికి ఉండేటట్టుగా గీస్తాం. యారో బాక్స్ ఇన్సైడ్ అయితేనేమో కాన్వేవ్ లెన్స్, యారో బాక్స్ అవుట్ సైడ్ అయితేనేమో కాన్వెక్స్ లెన్స్ చూపిస్తాం. ఒక లైన్ గీసి యారో బాక్స్ అవుట్ సైడ్ వేసామంటే కింద పైన అది ఒక కాన్వెక్స్ లెన్స్ అని అర్థం. అదే అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ యారో మార్క్స్ చేసామంటే ఒక లైన్ తీసి అది కాన్క్వేవ్ లెన్స్ అని అర్థం. ఇలా కాన్వెక్స్ కాన్క్వేవ్ లెన్సెస్ వేయక్కర్లేదు. లైట్ ఒక లైన్ తీసి యారో మార్క్స్ లోపలికి వేస్తేనేమో కాన్క్వేవ్, యారో మార్క్స్ బయటికి వేస్తేనేమో కాన్వెక్స్ కింద చూపిస్తాం. అదే విధంగా ఒక కాన్క్వేవ్ లెన్స్ కానీ ఒక కాన్వెక్స్ లెన్స్ కానీ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, లెన్స్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది, దాన్ని ఆప్టికల్ సెంటర్ అంటారు, ఆప్టికల్ సెంటర్ ఓ అంటారని. ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి హారిజంటల్ లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారని. ద హారిజంటల్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ లైన్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఇన్ లెన్సెస్ దర్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ దేర్. ఇన్ మిర్రర్స్ దర్ ఈస్ వన్ ఫోకల్ పాయింట్, వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. బట్ in lenses there is two focal points are there, one left side one focal point, right side one focal point, and left side one center of curvature. This is c is nothing but 2f. Center of curvature is the double distance of focal length. Focal length means optical center ki the distance between the optical center and focal point is called focal length. So center of curvature or the distance between the center of curvature and the optical fiber, center radius of curvature ani cheptunnam. The radius of curvature is a double than focal length. Focal point ki optical center ki madhya enta distance aithe undo danikanna double distance untundi optical fiber nunchi center of curvature. అందుకనే సి దగ్గర మనం 2f అని పెట్టాం. సి ఈజ్ ఈక్వల్ టు 2f, డబుల్ ఉంటుంది.
ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెన్సెస్ లో దేర్ ఆర్ టూ ఫోకల్ పాయింట్స్ ఆర్ దేర్ అండ్ దేర్ ఆర్ టూ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఆర్ దేర్. టూ ఫోకల్ లెన్స్ ఉంటాయి, టూ ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, టూ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. ఎఫ్ వన్ ఎఫ్ టూ, టూ ఎఫ్ వన్ టూ ఎఫ్ టూ చూపిందా చూపిస్తాం. సి వన్ సి టూ లేదా టూ ఎఫ్ వన్ టూ ఎఫ్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ హౌ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ లెన్సెస్. ఇమేజ్ లెన్స్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పేదానికి ముందు ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, ప్రిన్సిపల్ యాక్సెస్ కానీ, ఆప్టికల్ సెంటర్ కానీ, ఫోకల్ లెంత్ కానీ, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ, లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్ కానీ, అదేవిధంగా కాన్వెక్స్ లెన్స్ ని ఈ విధంగా చూపిస్తారు, కాన్కేవ్ లెన్స్ ని ఈ విధంగా చూపిస్తారు, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. దీని తర్వాత కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్ రే ఎలా ఉంటే రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉంటుంది, హౌ ద ఇన్సిడెంట్ రే హౌ ద ఇన్సిడెంట్ రే దెన్ రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉంటుంది, హౌ ద రిఫ్రాక్టెడ్ వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ ఇన్సిడెంటింగ్ ఆన్ ఏ కాన్వేవ్ ఆర్ కాన్వెక్స్ లెన్స్, హౌ ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ రిఫ్రాక్టెడ్ త్రూ దట్ లెన్స్ అనేది. దేర్ ఆర్ ఫోర్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ ద ఫిగర్ నంబర్ వన్. ఫస్ట్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇన్ సిచ్యువేషన్ వన్ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్ అండ్ దేర్ ఇస్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ దేర్ అండ్ ఓ ఇస్ ద ఆప్టికల్ సెంటర్. ఏ లైట్ రే ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏ లైట్ రే ఈస్ పాసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఆప్టికల్ సెంటర్. ఏ ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్తూ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వెళుతూ ఉంది ఒక ఇన్సిడెంట్ రే. అయితే దేర్ ఈస్ నో డీవియేషన్ ఇన్ రిఫ్రాక్టెడ్ రే. ఎలాంటి డీవియేషన్ చెందకుండా లైట్ రే అంతే వెళుతుంది. రిఫ్రాక్షన్ జరగాలి కదా, కొంత యాంగిల్ అనేది చేంజ్ అవ్వాలి కదా. రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అయితే ఉంటుంది, ఇన్సిడెంట్ యాంగిల్ కి రిఫ్రాక్టెడ్ యాంగిల్ కి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్. కానీ ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ పై గుండా వెళుతూ, ప్రిన్సిపల్ యాక్సిస్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే వెళుతూ ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళినట్లయితే ఎలాంటి డీవియేషన్ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. దర్ ఇస్ నో డీవియేషన్ వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ ద ఆప్టికల్ ఫైబర్. దర్ ఇస్ నో డీవియేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్, ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే, ద నెక్స్ట్ సిచ్యువేషన్ ఇస్ ఎన్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఎన్ ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ విత్ యాంగిల్. ఏ రకమైన యాంగిల్తో, ఏ యాంగిల్తో అయినా సరే ఒక లైట్ రే ఇన్సిడెంట్ రే ఆప్టికల్ సెంటర్ గుండా వెళితే, ప్రిన్సిపల్ యాక్సిస్ పై గుండా వెళితే వెళ్ళినా కూడా ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఇన్ సెకండ్ సిచ్యువేషన్ ఎన్ ఇన్సిడెంట్ రే విత్ సమ్ యాంగిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ దెన్ దట్ లైట్ రే ఈజ్ ఆల్సో నాట్ అన్డీవియేటెడ్. దట్ లైట్ రే ఈజ్ ఆల్సో నాట్ డీవియేటెడ్ ఇట్ ఈజ్ అన్డీవియేటెడ్ రిఫ్రాక్టెడ్ రే. ఇన్ సెకండ్ సిచ్యువేషన్ వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ వెన్ ఇన్సిడెంట్ రే విత్ సమ్ యాంగిల్ ఈజ్ పాసింగ్ ఆన్ ఆప్టికల్ సెంటర్. ఒక ఇన్సిడెంట్ రే ఏదో ఒక యాంగిల్ తో వెళుతూ ఆప్టికల్ సెంటర్ గుండా వెళితే, ఆప్టికల్ సెంటర్ గుండా వెళితే అది ఎలాంటి డీవియేషన్ కి గురవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. యాంగిల్ ఏమాత్రం చేంజ్ కాదు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నంబర్ టూ. లెట్స్ లెర్న్ సిచ్యువేషన్ నంబర్ త్రీ. ఆన్ ఇన్సిడెంట్ రే ఈజ్ అ పాసింగ్ విచ్ ఈజ్ అ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక ఇన్సిడెంట్ రే ఇట్ ఈస్ స్ట్రైక్స్ ఆన్ కాన్వెక్స్ లెన్స్. ఒక ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటూ కాన్వెక్స్ లెన్స్ మీద స్ట్రైక్ అయింది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, అందరికీ యూనో. వెన్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ఇట్ ఈస్ రిఫ్రాక్టెడ్ అండ్ కట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ద ఫోకల్ పాయింట్. వెన్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ద రిఫ్రాక్టెడ్ రే ఈస్ కట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ఫోకల్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ అంతకు ముందే నేర్చుకున్నాము.
ఇన్సిడెంట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే అవి ఫోకల్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఇది సిచ్యువేషన్ నంబర్ 3. లైట్ రే ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నట్లయితే అది రిఫ్రాక్షన్ చెంది ఫోకల్ పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్ ని కట్ చేస్తుంది. సిచ్యువేషన్ నంబర్ 4. వెన్ లైట్ రేస్ ఆర్ ఇన్ సిచ్యువేషన్ నంబర్ 4 ఇన్సిడెంట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకల్ పాయింట్ సెకండ్ ఫోకల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఫోకల్ పాయింట్ లెన్స్ ఉన్నటువంటి సెకండ్ ఫోకల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఫోకల్ పాయింట్ గుండా ఇన్సిడెంట్ రేస్ వస్తున్నాయి. పారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, ఫోకల్ పాయింట్ గుండా ఇన్సిడెంట్ రేస్ వస్తున్నాయి. దిస్ ఇస్ ఫోకల్ పాయింట్ ఎఫ్ ఎఫ్ వన్. ఫోకల్ పాయింట్ గుండా ఇన్సిడెంట్ రేస్ వస్తూ ఉన్నట్లయితే రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. వెన్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకల్ పాయింట్ ఇట్ ఈస్ రిఫ్రాక్టెడ్, దట్ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రివర్స్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటేనేమో రిఫ్రాక్టెడ్ రే ఫోకల్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, అదే ఫోకల్ పాయింట్ గుండా ఇన్సిడెంట్ రేస్ వస్తేనేమో రిఫ్రాక్టెడ్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఉంటాయి, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. దీనికి థర్డ్ సిచ్యువేషన్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ ఇస్ quite opposite. So when light rays is incidenting parallel to the principal axis, then the refracted ray cuts the principal axis at focal point. In both situations, when incident rays is coming from focal point, then refracted rays are parallel to the principal axis. This is the fourth point. Fourth situation. Fourth situation lone, oka vela ikkada convex lens badulga, when you replace the convex lens with the concave lens, this is the situation. When you replace the convex lens with the concave lens, this is the concave lens of inside the aramus. So when light rays is diverges rakarakala angles tone, when incident rays are falling on the concave lens with different angles, diverging incident rays, then the incident rays are meets the second side of the lens. Lens యొక్క సెకండ్ సైడ్ మీట్ అవుతాయి. దట్ సెకండ్ సైడ్ ఈస్ ఆల్సో ఏ పాయింట్ దేర్, దట్ ఈస్ ద సెకండ్ ఫోకల్ పాయింట్ ఎఫ్ టు దేర్. వెన్ లైట్ రేస్ ఈస్ ఫాలింగ్, అదేమో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లేవు, ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళట్లేదు, ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళట్లేదు, విత్ డిఫరెంట్ యాంగిల్స్ లో డైవర్జింగ్ ఇన్సిడెంట్ రేస్ రకరకాల యాంగిల్స్ లో వచ్చి కాన్వేవ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ లెన్సెస్ అన్ని కూడా వచ్చి ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఫోకల్ పాయింట్, ఇట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్. దీస్ ఆర్ ద ఫోర్ సిచ్యువేషన్స్ యూజ్డ్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ లెన్సెస్ వేర్ ద హౌ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ opposite to the lenses. So lens la yokka ray diagrams geeyadaniki these four situations are used to draw the ray diagrams of lenses. This ray diagrams of lenses is learned in our next class. Thank you for watching. Thank you.